తొమ్మిది మెడికల్ కాలేజీల ప్రారంభం ఇవాళే వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ఒక్కో కాలేజీలో అందుబాటులోకి 100 సీట్లు వస్తాయన్నట. 900 మెడికల్ సీట్. ఒక్క నిమిషం సార్, ఇక్కడ మనం గవర్నమెంట్ అడగాల్సింది ఏంటంటే ఏ కాలేజీలలో ఎంత స్టాఫ్ ఉన్నారు, ఎంత మంది ఫ్యాకల్టీ రిక్రూట్ సార్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. శరత్ గారు మీరు ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అంటే ఏం చేయాలి సార్, ఎక్కడని మాట్లాడదాం, ఏమని మాట్లాడదాం, ఈ ప్రభుత్వం కావాలని నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది. ఎవరు పంపినా నాకా 500 ఎకరాలలో నా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. కుంపల్లి, మేడ్చల్, ఇదంతా 13 ఇంజనీరింగ్ కాలేజెస్, 1 యూనివర్సిటీ, 2 మెడికల్ కాలేజెస్, 2 డెంటల్ కాలేజెస్, బిఎడ్, ఎంఎడ్, డైట్, హెల్త్ సైన్సెస్, అసలు ఇండియాలో లేని కోర్సు నా దగ్గర లేదు. అన్ని కోర్సులు పెట్టి 33 ఇన్స్టిట్యూషన్స్ నా క్యాంపస్ లో 65,000 స్టూడెంట్స్ చదువుతారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అంటే ఒక మిల్క్ మ్యాన్ 47 ఇయర్స్ కింద ఈ రోజు 47 ఇయర్స్ తర్వాత ఈ రోజు ఇంత పెద్ద ఎడ్యుకేషన్ లిస్ట్ ఎట్లా అయిండు? దానికి తోడు మళ్ళీ ఎంపీ కూడా అయినా లాస్ట్ టైం, ఇప్పుడు మా కేటీఆర్ గారి ఆశీర్వాదంతో మినిస్టర్ కూడా అయినా. అంటే మనిషి ప్రయత్నం చేస్తే ఏమైనా చేయొచ్చు, ఏమైనా సాధించవచ్చు. అది మోడల్ మల్లారెడ్డి. కామెడీగా కామెంటరీ చేస్తాడు, సీరియస్ గా దోపిడీ చేస్తాడు మల్లారెడ్డి. ఇది అసలు అదిగా సార్, ఇంతమంది విద్యావంతులు, ఇంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ను అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే తీరేంటి సార్? తీరు తర్వాత సార్, ఈయన కాలేజ్ 9 మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఇంట్లో 90 సీట్లు తగ్గాలి కదా. దాంట్లో సార్ మీకు విషయం, మొన్న ఈయన మీద రేడ్స్ జరిగినప్పుడు తీసుకుపోయిన డబ్బులన్నీ ఈ మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకున్నవే, అమ్ముకునే ఆ సీట్లకు సంబంధించిన డబ్బులు తీసుకుపోయినా. దొంగకు తేలిగుట్టినట్టయి ఇడు మొత్తుకోవట్లేదు కానీ, అంటే మన సంపాదించుకుంటారట. ఇది ఏం చేయలేడు, అది పరిస్థితి అన్నాడు. అంటే ఇవాళ విద్యను వ్యాపారంగా మార్చినారు. ఇస్లామిక్ అకాడమీలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, యూ షుడ్ నాట్ కమర్షియలైజ్ ఎడ్యుకేషన్ అని అన్నారు. కమర్షియలైజేషన్ అనేది ఇవాళ అది నానుడైపోయింది. ఇవాళ విద్య అంటే చిన్న, మీరు ఒక ప్రైమరీ స్కూల్ విద్యార్థిని స్కూల్లో చేర్పించడానికి ట్రై చేస్తే, ఓ మోస్తరు గౌరవం ఉన్న స్కూల్కి పోతే 100,000 రూపాయలు కట్టకుండా విద్యార్థికి ఎడ్యుకేషన్ లేదు సార్. నేనే చాలా కేసులలో, అంటే మొన్న ఇటీవల ఒక ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు కొంత సాయం చేసిన, అంటే నేను చెప్పేది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యంగా బీసీ ఎస్టీలకి విద్య అనేది ప్రభుత్వం దూరం చేసింది అన్నట్టు.